ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ విషయంలో బీజేపీ మోసం చేసిందంటూ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే స్టేటస్ ఫైల్పై తొలి సంతకం చేస్తామన్న రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో పరుచూరి భాస్కర్ రావు వేలాది మంది కార్యకర్తలతో కాంగ్రెస్ లో చేరుతున్నారు. హోదా సాధనే లక్ష్యమంటున్న పరుచూరి భాస్కర్ రావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో మరికొద్ది సేపట్లో అయితే మాత్రం పరుచూరి భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే ఇప్పుడు పరుచూరి భాస్కర్ రావు మన ముందున్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు వరకు ఉన్న రాజకీయాలు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి రాజకీయం మరొక ఎత్తు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధానమైన కారణం ఏమి? కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఒకటే ఒకటి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. మా పార్టీ వస్తే ప్రత్యేక హోదా మొదటి సంతకం చేస్తాం, రెండో సంతకం రైతు రుణమాఫీ ఇండియా మొత్తం 2 లక్షలు చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం బాగా వెనకబడి ఉంది. మాకు ప్రత్యేక హోదా వస్తే కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్, రాయల్టీలు అవి వస్తాయి, దాన్ని బట్టి పరిశ్రమలు వస్తాయి, యూత్ అందరూ కూడా జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు మేము వస్తానే ఇస్తామని చెప్పి మొదటి సంతకం అని చెప్పి తెలంగాణ వచ్చినప్పుడు చెప్పారు. అలాగే లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ మేము వస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి సంతకం పెడతామని లండన్ లో కూడా చెప్పారు. వాటి రెండు మాటల మీద ఇంప్రెస్ అయ్యి నేను చేరదామని అనుకునే టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను పిలిపించారు. భాస్కర్, నేను కూడా గతంలో సమైక్య ఆంధ్ర గురించి పోరాటం చేశాను. ఈ రోజు మళ్ళా నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా కాంగ్రెస్ లో కండ వేసుకున్నాను. ఒకటే కారణం, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ఆ ప్రత్యేక హోదా రావాలంటే సెంటర్ లో ఉన్నది రెండే పార్టీలు, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. గతంలో కాంగ్రెస్ తప్పు చేసింది, పనిష్మెంట్ ఇచ్చారు. బీజేపీ వస్తే ఇస్తాదని ఆశించి అందరూ చేశారు. కానీ బీజేపీ వచ్చినాక ప్రత్యేక హోదా కాదు కదా, ఒక రైల్వే జోన్ కూడా మనకి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈ 4 నెలల తర్వాత ఫామ్ అయ్యే గవర్నమెంట్ లో గాని మనం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా రాదు. కాబట్టి నేను కూడా జాయిన్ అయ్యాను. మనం కష్టపడి పార్టీని గెలిపించుకుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి ఆయన స్ఫూర్తిని ఇవ్వడం, అలాగే నేను కూడా ప్రత్యేక హోదా మీద పోరాటాలు చేశాను. కాబట్టి ఆ ప్రత్యేక హోదా కోసమే ఆంధ్రుడుగా పుట్టి ఆంధ్రాలో ఉన్నదానికి ఈ రాష్ట్రం రుణం తీర్చుకునే విధంగా ఉంటుందని ఆలోచించి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే రాష్ట్ర రాజకీయాల్లో గాని అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ అంటే కూటమిగా కలిసినట్లయితే లాభం చేయకూడదని అనుకుంటున్నాను. మేమైతే మాత్రం ఈ అనకాపల్లి ఎంపీ కాన్స్టిట్యూన్సీ లిమిట్ లో, అర్బన్ లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక అంకి కూడా లేకుండా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఈ 15 కాన్స్టిట్యూన్సీల్లో మినిమం 5-6 కాన్స్టిట్యూన్సీలు మేము కైవసం చేసుకుంటామనేది మాత్రం నాకు పూర్తి నమ్మకం. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం అనికైతే మాత్రం ఎక్కువగా కృషి చేసిన పార్టీగా అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం తప్పనిసరిగా ఇస్తుంది అనే నినాదంతో అయితే మాత్రం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా భాస్కర్ గారు చెప్తున్నారని బట్టి తెలుస్తుంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.